నిన్న బిగ్ బాస్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. నిన్న సోనియా అన్న మాటలకి హేష్మి అయితే చాలా హర్ట్ అయింది. మిస్ నామినేషన్ పాయింట్స్ పట్టుకుని వాళ్ళిద్దరు ఇంకా అదే గొడవ ఆడుకుంటూనే ఉన్నారు. అండ్ దాని తర్వాత హ్యామర్ టాస్క్ కూడా పెట్టారు చీఫ్ ని సెలెక్ట్ చేయడం కోసం. దానికోసం అందరూ బాగా కష్టపడ్డారు. ఆదిత్య ఓం గారు అయితే స్టార్టింగ్ నుంచే స్పోర్ట్ తీసుకుని ఆడారు బాగా. విష్ణుప్రియ కూడా చాలా బాగా ట్రై చేసింది. నిఖిల్ ఓన్లీ సోనియా కోసమే, సోనియాని చీఫ్ చేయడం కోసమే చాలా ట్రై చేశాడు, చాలా బాగా ఆడాడు. కానీ నాకు ఓన్లీ నిఖిల్ సోనియా కోసం ఆడడం అనేది నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా సోనియాని చీఫ్ అవ్వడం అవ్వకూడదు అని డిసైడ్ అయ్యి వాళ్ళు కూడా ఒక టీం కింద ఆడారు. అండ్ నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరూ ఒక టీం కింద ఆడారు. పృథ్వీ కూడా ఉన్నాడు కానీ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. వేరే వాళ్ళు కూడా ఇచ్చాడు హ్యామర్. మొత్తానికి నిన్న అయితే సోనియా చీఫ్ అయితే అవ్వలేదు. నబ్బిల్ ని ఒక మాట అయితే అన్నది, హ్యూమానిటీ లేదు, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, మరీ అంత పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయవలసిన లేదు చీఫ్ కోసం, జస్ట్ నీకేమనిపించిందో చెప్తే సరిపోద్ది, చీఫ్ గా నువ్వు నాట్ ఎలిజిబుల్ అన్నా సరిపోతుంది. దానికి ఎక్కడెక్కడ పాయింట్స్ తీసుకొచ్చి మాట్లాడితే ఖచ్చితంగా హర్ట్ అవుతారు. సోనియాలో మెయిన్ నెగిటివ్ పాయింట్ ఇదే, ఏంటంటే చిన్న మ్యాటర్స్ ని పట్టుకొని పెద్ద పెద్ద మ్యాటర్స్ లా చేస్తుంది, చిన్న చిన్న వర్డ్స్ ని పట్టుకుని పెద్ద పెద్ద వర్డ్స్ లా చేస్తుంది. ఫైనల్ గా నిన్నైతే కిరాక్ సీత మొత్తానికి కాంతార టీమ్ కి చీఫ్ అయితే అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.